సరే ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు మండలం అన్నమాట, మీరు ఎంత సంపాదించారు చెన్నైకి వెళ్ళి? అక్కడ ఎవరో వజ్రాల వ్యాపారి ఎవరినో ఎవరితోనో చార్టెడ్ అకౌంటెంట్? నువ్వు చార్టెడ్ అకౌంటెంట్? నేను ఎవరితో డేటింగ్ చేస్తాను, ఎవరితో ఇచ్చుకుంటున్నానో నా ఇష్టం, ఓకేనా? దట్స్ ఎంటైర్లీ మై పర్సనల్ ఇష్యూ యార్. నీకేమైనా నొప్పా, నీకు చెప్పాలా? నేను ఎవరితో ఉన్నాను, ఎవరిని పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకునేటప్పుడు నేను మీకు చెప్తా. నేను డేటింగ్ లో ఉన్నానా లేదా, ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నాను, వాడు నాకు ఎంత దింగిచ్చు, ఇవన్నీ మాత్రం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నారా డేటింగ్ లో? లేదు, నేను మీకు చెప్పాను ఆల్రెడీ, నేను 3 సంవత్సరాల నుంచి సింగిల్. సింగిల్? ఎవరితో మింగిల్ అవ్వడం ఇష్టం లేదా? మింగిల్ అవ్వలేదు, మింగించుకోవడంలో అవ్వలేదు, ఓకేనా? సరే, ఏంది ఇంతకీ మీరు చెన్నై పారిపోయింది, కొందరు మా వ్యక్తుల్ని భయపడి చెన్నై పారిపోయి చెన్నైలో నా సర్కిల్ గురించి ఎవరు తక్కువ అంచనా వేయద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. నా సర్కిల్ గురించి అసలు మీకు తెలిస్తే ఇంక వేరేలా ఉంటది. సో ఎవడైనా అంటే సర్కిల్ అంటే ఏంది, బడాబడా డాన్లు దాదాలు వాళ్ళు ఉన్నారా ఏంటి శ్రీరెడ్డి వెనకాల? తెలీదు. సర్కిల్ గురించి తక్కువ అంచనా ఏద్దంటే అంటే ఎవరు ఉన్నారు? ఉండొచ్చు, ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు. సరే, మీరు ప్రొడ్యూసర్గా మారారు ఆల్ ఆఫ్ ది సడన్. నేను కూడా ఈ న్యూస్ విన్న తర్వాత ఐ థింక్ నాకు మీరు ఫోన్ చేసి చెప్పారు, తర్వాత నేను షాక్ అయ్యా, అసలు ఈ మేడం ఏంటి, ప్రొడ్యూసర్ ఏంటి, అసలు ఎక్కడి నుండి వచ్చాయి డబ్బులు? ఎక్కడ నుండి వచ్చాయి మీకు అంత డబ్బులు? బేసిక్గా ఇది 25,000. ఇది ఈ పేమెంట్ వదిలేయండి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా అవ్వాలంటే ఈ కాలంలో సినిమా తీయాలంటే మినిమం చిన్న సినిమా తీయాలన్నా 10-15 కోట్లు ఆలోచించట్లేదా? 10-15 కోట్లు అయితే అవునా? ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కార్డ్ తీసుకున్నారంటే మీరు డెఫినెట్గా సినిమా చేస్తారు, చేయాలి కూడా. దీనికి 10-15 కోట్లు అవుతుంది. 10-15 కోట్లు కాదు, 100 కోట్లు అయినా. విషయం ఏంటంటే 100 కోట్ల సినిమా తీయడానికి మా సామాజిక వర్గంలో ఒక వెదవ, వాడు తప్ప పుట్టిన ఒక వెదవ, మా ఇదేంటి మమ్మల్ని వ్యతిరేకిస్తూ ఏదో పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ వాడి తాత జాగీర్ లాగా చేస్తానుంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, నువ్వు ప్రొడ్యూసర్ కార్డు తీసుకో, మేము సపోర్ట్ చేస్తాం, వీడి నాటకాలు ఏంది ఇక్కడ అని చెప్పేసి జగన్ గారిని అలా అనేది ఏంది, ఎందుకు బద్నాం చేస్తున్నారు, మేమందరం సపోర్ట్ చేస్తాం, పో ప్రొడ్యూసర్ కార్డు తీసుకో అని చెప్పేసి చెప్పారు. అందుకని నాకంత సత్తా లేకపోయినా నా వెనకాల ఉన్న సర్కిల్ నన్ను తీసుకోమనడం వలన తీసుకోవాల్సి వచ్చింది. అంటే సినిమాలు తీయడానికి కాదు, నిర్మించడానికి కాదు. నా సామాజిక వర్గంలో చాలా మంది దగ్గర విచ్చలవిడి డబ్బు ఉంది, ఎందుకు పెట్టరు? అవన్నీ ఇక్కడ పెడతారా సినిమాల్లోకి? పెడతాం, వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు చేయడానికి. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, నేను డబ్బులు తీసుకొచ్చి నేను సినిమా తీస్తా, నాకు ఇష్టమైన వాళ్ళతో తీస్తా. ఓకే, ఇప్పుడు ఇది న్యూస్ బయటకు వెళ్ళిన తర్వాత ఏం కామెంట్స్ వస్తాయి మీరు గెస్ చేయగలరు? ఏ కామెంట్స్ వచ్చినా ఎవడు నా ఈక కూడా పీకలేడు. నా ఈక రాలితే నాకు ఏం నొప్పి రాదు, అలాగే ఉండదు. మీ బొక్కలో కామెంట్, శ్రీరెడ్డి ఎలా సంపాదించిందో మాకు తెలుసు అనే కామెంట్స్ వస్తాయి. అసలు ఇగో ఒక 3 సంవత్సరాల నుంచి వినిందే పతివ్రత ప్రమాణం వండితే, లేకపోతే ఈమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకా ఏంటి, ఇంకా ఏవో ఉంటాయి. చెన్నైలో పారిపోయింది, ఈ 3 కామెంట్స్ ఇంకా భయంకరంగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎన్ని రోజులు చూస్తాం? ఒక రోజు నొప్పిగా ఉంటుంది, 2 రోజులు నొప్పిగా ఉంటుంది, ఇంకా ఎన్ని రోజులు నొప్పులుగా ఉంటాయి? కామన్ అయిపోయిందా మీకు? కామన్ బాధించదు ఏ కామెంట్ కూడా? చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. నాకు నా టార్గెట్ వచ్చి జగన్ గారి కుటుంబం నాకు దేవుళ్ళు అంతే. ఎవడో ఒకడు మాట్లాడతాడు కదా, ఆయన దేవుడు, ఆయన శివుడు, ఆయన అది, అలాగా మాకు కూడా దేవుడు ఉన్నాడు జగన్ గారు. బండ్ల గణేష్ గారికి పవన్ కళ్యాణ్ దేవుడు, మీకు జగన్ గారు. అలాంటి పిచ్చి దేవుళ్ళతో మా దేవుడిని పోల్చకండి. వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు, మాకైతే మా దేవుడు జోలికి వస్తే ఏ దేవుడినైనా చంపేస్తాం మళ్ళీ. ఎవరో చెప్తున్నారు కదా ఇప్పుడు ఎవరో దేవుళ్ళు అని చెప్పి, ఎవరిని వదిలేదే లేదు. చంపేస్తామంటే బెదిరిస్తున్నారు. చంపేస్తామంటే ఆ చంపేయడం కాదు, దేవుడు ఫోటోలు చంపేస్తాం, చింపేస్తాం అన్నాం, చంపేస్తాం.